వ్యవసాయం సంబంధించి రెండు కౌంటర్స్లో ఈరోజు కేబినెట్ సమీక్షించడం జరిగింది. ఒకటి నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా ఈవెన్ ఇప్పుడు కూడా ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతులు పండించిన పంటలన్నీ ప్రభుత్వం కొంటా ఉంది. ఇది ఫస్ట్ టైం ఇన్ ద ఇండియన్ హిస్టరీ. ఈ కోవిడ్ సందర్భంలో కరోనా వ్యాధి సందర్భంలో కూడా ఏ రాష్ట్రం కూడా కొంటలేదు ఇండియాలో. తెలంగాణ రైతాంగం మీద మాకున్న ప్రత్యేక శ్రద్ధ ప్రేమ కనబరచాలి, వాళ్ళని బాగు తీసుకురావాలి, ఖచ్చితంగా బాగు చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఒక మాట నేను చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఒక చిన్న విషయం నేను చెప్పిన తర్వాత నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా మాట్లాడినారు. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి. ఈరోజు నిన్నో ఒక రిపోర్ట్ వచ్చింది ఒక ఇంటర్నేషనల్ జర్నల్లో. ప్రపంచం మొత్తం అతలాకుతలమైన ఈ సందర్భంలో రేపు రాబోయే రోజులలో భోజనానికి కూడా ఇబ్బందులు వస్తాయి, వరల్డ్ రేషన్ పాటించాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పారు. వరల్డ్ రేషన్ రెగ్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది, చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని కూడా నిపుణులు తమ నివేదికలు ఇస్తూ ఉన్నారు. అంటే వ్యవసాయానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో దాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. మనది ప్రధానంగా వ్యవసాయక దేశం, రైతాంగాన్ని వ్యవసాయాన్ని బాగా నిర్లక్ష్యం చేయబడతా ఉంది ఈ దేశంలో. కానీ తెలంగాణ ప్రభుత్వం చాలా కమిట్మెంట్తోని అనేక స్కీములు తెచ్చి రైతు బంధు, రైతు బీమా, 24 అవర్స్ ఉచిత విద్యుత్తు, సత్వర ప్రాజెక్టుల నిర్మాణం, 6 నెలలు పంటల ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా, ఇవన్నీ చేసి చూపించినాం, ప్రాక్టికల్గా జరిగినాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చరిత్రలో ఎప్పుడు కూడా కాకతీయ కాలువ 6 మాసాల పాటు నిరంతరంగా నీళ్ళు ఇవ్వలే, ఈసారి ఫస్ట్ టైం ఇచ్చినాం. April 15 వరకు అనుకొని April 15 వరకు కూడా విజయవంతంగా ఇచ్చినాం. అదంతా ప్రజల ముందు ఉంది, రైతుల ముందు ఉంది. ఈరోజు ఒక వరి ధాన్యమే కాకుండా మక్కలతో పాటు కందులు, శనగలు, సన్ఫ్లవరు, జువారు అంటారు తెల్లజొన్నలు లేదా పచ్చజొన్నలు, జొన్నలు కూడా కొనుగోలు చేయాలి రైతుల దగ్గర నుంచి అని కేబినెట్ ఈరోజు నిర్ణయించింది. కాబట్టి జొన్నలు అమ్ముకునే వాళ్ళు కానీ, సన్ఫ్లవర్ అమ్ముకునే వాళ్ళు కానీ, శనగలు అమ్ముకునే వాళ్ళు కానీ ఆగమాగమయ్యే అవసరం లేదు. ప్రభుత్వమే ప్రతి గింజా కొంటది. మీరు మీ దగ్గర మీ జిల్లా మినిస్టర్స్ని లేదా మీ జిల్లా రైతు బంధు కమిటీలను సంప్రదించండి, అన్నీ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మీరు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దు. ఈరోజు ఒకరిద్దరు మినిస్టర్లు మన సబితా ఇంద్రారెడ్డి గారు కూడా కేబినెట్ దృష్టికి తెచ్చినారు. కొన్ని శనగలు రంగారెడ్డి జిల్లాలో మిగిలిపోయిన నిర్ణయాన్ని వేరే వాళ్ళు కూడా చెప్పినారు ఒకరిద్దరు. దాని మీద నుంచే కేబినెట్ స్పందించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటికి అవసరమైన బ్యాంక్ గ్యారెంటీ కూడా ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వరి ధాన్యం, మొక్కజొన్న, శనగలు, సన్ఫ్లవర్ అంటే పొద్దుతిరుగుడు పంట, తర్వాత జొన్నలు, జువారి అంటే మనం తెల్ల జొన్నలు లేదా పచ్చ జొన్నలు, ఇవి తక్కువ ధరకు మీరు అమ్ముకోవద్దు. ప్రభుత్వమే కొంటుంది, మినిమం ప్రైజ్ కొంటుంది. కాబట్టి మీరు దాని గురించి ఇబ్బంది పడే అక్కర్లేదు, అది చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ధాన్యం సేకరణ చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది, చక్కగా జరుగుతూ ఉంది. అది అదేవిధంగా కొనసాగి కంప్లీట్ కావాలని చెప్పి కూడా ఈరోజు కేబినెట్ అధికారులను ఆదేశించింది, వ్యవసాయ శాఖను ఆదేశించింది. ఆ రకంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మంత్రి గారు కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. కింద డౌన్ ద లైన్ వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ అధికారులు కూడా చక్కగా సమన్వయం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అదేవిధంగా పనిచేయాలని చెప్పి వాళ్ళందరినీ కోరుతూ ఉన్నాం. అదేవిధంగా వర్షాకాలంలో మనం ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. ఈరోజే కాళేశ్వరం నీళ్లు సిద్దిపేటకు చేరుకున్నాయి. కొద్ది రోజులలోనే కొండపోచమ్మ సాగర్ దాకా కూడా వస్తాయి. కాబట్టి అనుకున్న లక్ష్యం దిశగా కాళేశ్వరం పరుగులు పెడతా ఉంది. అది ఖచ్చితంగా జూన్ నుంచి మొత్తం ఏరియాకు నీళ్ళు వస్తాయి, మనం అనుకున్న పద్ధతిలో వస్తాయి. కాబట్టి ప్రాజెక్టు ఆధారిత, బోర్ ఆధారిత లేదా వర్షాధారిత రూపంలో తెలంగాణ వర్షాకాలంలో, రాబోయే వర్షాకాలంలో వ్యవసాయ శాఖ వేసుకున్న అంచనాల ప్రకారం 1,35,00,000 ఎకరాలలో సాగు జరిగేటువంటి అవకాశం ఉంది, పంటలు వేసే అవకాశం ఉంది. మరి దానికి చాలా పెద్ద ఎత్తున యూరియా కావాలి. 21,00,000 టన్ల యూరియా కావాలి మనకు. ఆల్మోస్ట్ అన్ని ఎరువులు కలిపి 21.5 అంటే డిఏపి అవన్నీ కలిపి యూరియా. సో అట్లా మొత్తం మీద 21.5 లక్షల టన్ల ఎరువులు అవసరం మనకు. దాని సేకరణలో మంత్రి గారు బాగా నిమగ్నమై ఉన్నారు, రివ్యూ చేస్తూ ఉన్నారు. వీఆర్ సక్సెస్ఫుల్. ఎటువంటి లోటు రాకుండా
రైతుల ఎరువులు సరఫరా కూడా చేయాలని చెప్పి కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే సంసిద్ధంగా ఉన్నాయి. రైతులతో ఒక మనవి, రైతులకు నా విజ్ఞప్తి ఏంటంటే, అందరూ ఒకసారి గుమిగూడి మీద వాడు ఎరువులు కొనుక్కోవడం కాదు, మీకు మే 5 వరకు చాలా వరకు మీకు మీ పంటలు కొనుగోలు అయిపోతుంది. 90-95% అయిపోతుంది. ఏ 5% మిగులుతుంది. మే 5వ తేదీ నుంచి మీరు ఫర్టిలైజర్స్ కొనుగోలు చేసుకోవాలి. మీకు సర్కార్ డబ్బులు కూడా ఇస్తూ ఉంది, చెక్స్ కూడా వస్తాయి కాబట్టి ఆ డబ్బులు తీసుకొని ఎరువు బస్తాలు కూడా లూజు లూజు కొనుక్కొని పోతూ ఉండాలి. వర్షాకాలం ఎంతో దూరం లేదు, జస్ట్ 1-1.5 మంత్లో జూన్లోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎరువుల దుకాణాలు అక్కడ కూడా మళ్ళీ రద్దీ ఏర్పడకుండా ఎక్కువ మూగకుండా మీ పంటలకు వచ్చిన డబ్బులు తీసుకొని మీరు వెంటనే ఎరువుల కొనుగోలు స్టార్ట్ చేయాలని చెప్పి నేను రైతాంగాన్ని కోరుతా ఉన్నా. ఆ విధంగా చేసినట్టయితే రద్దీ లేకుండా కొనుక్కొని పోవచ్చు. ఇప్పుడు మన దగ్గర కొన్ని స్టాక్స్ ఉన్నాయి, కొన్ని ఇంకా అరేంజ్మెంట్ జరుగుతూ ఉన్నాయి. ఉన్న స్టాక్స్ అని అవుతూ ఉంటే మళ్ళీ మిగతా స్టాక్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి రైతులు మే మాసంలోనే మే నెలలోనే మీకు అవసరమైనటువంటి ఎరువులు, అది డిఏపి కావచ్చు, కాంప్లెక్స్ కావచ్చు, యూరియా కావచ్చు, కొనుగోలు చేసుకోవడం మంచిది. రద్దీ క్రియేట్ కాకుండా, రష్ క్రియేట్ చేయకుండా ఇప్పటి నుంచి కొనుక్కోవడం మంచిది కాబట్టి చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. వ్యవసాయ శాఖకు ఒక ఆదేశం ఇచ్చినాం. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు మనం ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి అనుమతులు ఇవ్వం. మే 7 తర్వాత కూడా బహుశా ఇచ్చే అవకాశం ఉండదు, ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి అంత ఓపెన్ చేసి ఫ్లడ్డింగ్ చేయం కాబట్టి చెయ్యం. అంటే దాదాపుగా ఇంకో నెల రోజుల దాకా ఫంక్షన్లు ఉండయి, వేడుకలు ఉండయి, ఇవి కూడా ఉండయి కాబట్టి ఫంక్షన్ హాల్స్ దండిగా ఉన్నాయి మన రాష్ట్రంలో, గోడౌన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక్క నెల కోసమే కాబట్టి ఈ ఎరువులను నిల్వ చేయడానికి అన్ని మ్యారేజ్ హాల్స్ను సీజ్ చేసి వాటిని వాడుకోమని జిల్లా కలెక్టర్లకు ఆదేశం ఇచ్చినాం. కాబట్టి ఎక్కడికక్కడే మండల కేంద్రంలో కానీ తాలూకా కేంద్రంలో కానీ చాలా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, అక్కడ పెట్టుకోండి. 15-20 రోజులలో మళ్ళీ మీరు ఆ విధంగా వాడుకోవచ్చు. కాబట్టి వాళ్ళకి ఏదైనా మామూలుగా ఇదేందండి వచ్చే అవకాశం ఉంది చెప్తాం. సో అట్లా మనకి ఫంక్షన్ హాల్స్ను తాత్కాలిక గోదాముల కింద వాడుకొని ఫర్టిలైజర్ని ఎక్కడికక్కడ రైతులకు అందజేసే ప్రయత్నాలు చేయాలి. ఆ విధంగా జిల్లా కలెక్టర్లు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. Neenu Ali Matladutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.